ఇప్పుడు వాక్యమోహాన్ని ధ్యానించుకుందాం. 2 కొరింథీయులు 3 అధ్యాయంలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 3 అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుతాను, ఎందుకంటే అది అంతా చదివితే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి. అక్కడక్కడ 2 వచనాలు చదువు, 3 లైన్స్ చదువుకుంటూ చెప్తాను నేను. 2 కొరింథీయులు 3 అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. మా హృదయముల మీద రాయబడింది, మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకుంటున్న మా పత్రిక మీరే కదా. రాతి పలక మీద కానీ సిరాత కానీ రాయబడదు, మెత్తని హృదయములు అను పలక మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు నమ్మకం కలదు. 5వ వచనంలో 6వ వచనం చదువుతున్నాను. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన అక్షరములు కాదు కానీ ఆత్మకే పరిచారులకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపని కానీ ఆత్మ జీవితం చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వందనములు ప్రభువా, నీ జీవపోటలో ప్రకాశిస్తున్నటువంటి ప్రభువా ఆ మార్గాన్ని ఆత్మకి బయలుపరచండి. తండ్రి మనిషి హృదయ ఆలోచన కానీ ఆత్మ ద్వారా మీరు సంధించిన విధానాలు కొన్ని మాత్రమే, ఆత్మ ద్వారా సంధించిన సత్యాలు అవి మహిళమైనవి తండ్రి. జీవించిన ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించిన సత్యాలు మహిమ జ్ఞానంలో నుసలించిన రీతిగా తండ్రి ప్రభావం ప్రతి మాట ప్రతి తలంపు నా నోటి వెంట వచ్చే ప్రతి మాట ఈ తగ్గినటువంటి ప్రాణాలుగా ప్రభు ఈ మహిమ ప్రేరణలుగా తేజవంతమైన స్థానాలను బయలుపరచుకున్నాను. అపవిత్రతను చేసిన జీవాన్ని వెలుగులో తీసుకొచ్చేవాన్ని సహాయం అనుగ్రహించి ఆశీర్వదించండి. ఈ వాక్య భాగాలు కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నాను, చాలా చోట్ల మాట్లాడాను మా భాయ్, కానీ ఇప్పుడు కొత్తగా ప్రభు ఇచ్చిన తలంతులు మీ మధ్యలో పెట్టాలని నేను కలుస్తున్నాను. అపోస్టల్ పౌలు 2 కొరింథీయుల పత్రికలో రాసినటువంటి విషయాలు దీంతో దాంట్లో ఈ అధ్యయనంలో ఆఖరికి వచ్చేవాడికి అధికమైన మా మహిమ కలిగిన పరిచర్య అన్నాడు. క్రీస్తు మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేసే పరిచర్య అన్నాడు. ముసుగులే ఎంపుడు క్రీస్తుని బయలుపరిచే పరిచర్య అన్నాడు దాంట్లో. వీటి ముందు ఇప్పుడు ఈ కొన్ని మాటలు ఇవి నేను చెప్పాలి, చెప్తే నేను దాంట్లో పెడతాను. కానీ అన్ని కూడా కొన్ని కొన్ని మాటలతోనే మీ మధ్యలో చెప్తాను, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వివరణ ఈ గంట సమయంలో లేకపోతే 50 నిమిషాల్లో సమయం దాటిపోతుంది. అందుకోసం నేను ప్రభు ఎలా ఇచ్చినటువంటి తలంపులు రాత్రి కాలంలో ఉదయ కాలంలో అవి మాత్రం మీ మధ్యలో పంచుకుంటాను. ఏంటంటే క్రీస్తుని ప్రభుత్వ విధానం దీంట్లో రాయబడి ఉంది, అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కానీ ఎక్కడ కూడా నేను నా ఆత్మకి అవి ఎక్కడ కూడా ఎవరి చేతనే సంధించబడినటువంటివి కానీ ఎక్కడ చదివినటువంటివి కావు. అవి నా దేవుని ఆత్మ నా ఆత్మ చేత ఆయన ఆత్మ చేత నేను సంధించబడగా ఈ రెండింటి మధ్య అంతరంగం యొక్క పరిశుద్ధ స్థాయి దేవుడు ఆత్మకి అంతర్యానికి బయలుపరిచాడు. ప్రభులు సాధించుకుని అంతర్యం యొక్క పరిశుద్ధతని పట్టపై చేస్తూ వచ్చాడు. దేవుని అమూల్యమైన సత్యాలు గ్రహించి కాబట్టి అంతరంగం యొక్క జీవితం అపరిశుద్ధమైనదిగా నా హృదయం కనబడుతున్నట్లుగా నేను గమనించుకోగలిగాను. ఉన్నతమైన శక్తిని పొందే కొద్ది మహిమైన స్థానాలు ఆత్మ పొందే కొద్ది నా అంతరంగం అపవిత్రమైన స్థానంలో ఉన్నట్టుగా నేను గమనించగలుగుతున్నాను. నేను దేవుని సన్నిధిలో వాక్యం బోధించే సమయంలో అనేక సార్లు రాత్రి కడగడలో ఎక్కువగా దేవుని సన్నిధిలో ఒక జీవి పుట్టుకుంటుందండి, ఒక జీవి పుట్టుకుంటది అంటాడు. నమూలో అంటాడు నిప్పుకూడి మూలుగునట్లు ప్రభువా నేను మూలుగుతున్నాను అంటాడు. నక్కార్చినట్లు నేను నడుస్తున్నాను ప్రభువా అంటాడు. అలాగా ఒక పరిశుద్ధుని అంతరంలో దేవుని సన్నిధిలో ఆ విధంగా క్షోభిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షతలో ఒక ఆత్మ అందుకోవడానికి పరిశుద్ధుడు అందుకోవడానికి తన అంతరంగం ఒక నక్క ఎలా ఒలుగుందో నిప్పుకోడి ఎలా వస్తుంది విచిత్రమైన రీతిగా వస్తుంది ఆ కేకలు. అది నేను చెప్పగలను ఆ విషయాన్ని చెప్పగలనంటే చాలా ఇష్టం చెప్పడం అయింది. దాంట్లో నేను క్రీస్తుని గుర్చి ఎలా అన్నాడంటే మా హృదయం మీద రాయబడి ఉంది, మనుషులందరూ తెలుసుకోవచ్చు అన్న పత్రిక మీరే కదా,
మీరు మా హృదయం మీద వ్రాయబడి మా హృదయాల మీద వ్రాయబడండి. మనుషులందరూ తెలుస్తున్న పత్రిక పత్రిక ఏంటంటే క్రీస్తు పత్రిక. అది మా పరిచర్య మూలంగా మీ హృదయాల మీద ఆ యొక్క క్రీస్తు యొక్క స్థానాలు అందులో ముద్రించబడ్డాయి. క్రీస్తు పత్రిక అంటే ఏంటంటే క్రీస్తు ఏమై ఉన్నాడో అనే స్థానాలు మా ద్వారా మీ హృదయాల్లో ముద్రించబడ్డాయి. లేకపోతే నా హృదయంలో ముద్రించబడినటువంటి క్రీస్తు యొక్క స్థానాలు మీకు ప్రకటించడం ద్వారా మీ హృదయంలో క్రీస్తు ఏమై ఉన్నాడో అన్న సత్యం బయలుపరచు. మీ ద్వారా పరిచర్య అనేక స్థలాల్లో క్రీస్తు ఏమై ఉన్నాడు అనేది పరిచర్య. అది పరిచర్య. పరిచర్య అంటే అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఒక ముందుకు వెళ్తే కనుక ఆయన అంటాడు దాంట్లో యేసు ప్రభు అని రిఫరెన్స్ చూడలేదు అని ఎక్కడో యేసు ప్రభు అని మేము ఆయన పరిచారకులు అని ప్రకటిస్తుంటున్నాం. యేసు ప్రభు అని మేము ఆయన పరిచారకులు అని ఆయన గురించి ప్రకటిస్తుంటున్నాం. రిఫరెన్స్ ఒక్కడే చెప్తున్నా. తర్వాత అపొస్తల కార్యాల్లో యేసే రక్షకుడు అని ప్రకటిస్తుంటున్నాం. ప్రకటించాడు యేసే రక్షకుడు అని. ఆ విషయాల గురించి కూడా ఎన్నోసార్లు చెప్పారు కాబట్టి అది కూడా అందుకు దాన్ని నేను ముందు పెట్టాను. తర్వాత పరిచర్య అనేది క్రీస్తుని ప్రతిఫలింప చేసేటటువంటి మార్గం. క్రీస్తుని ప్రతిఫలింప చేయటమంటే పరిచర్య అనేది ఏదో చెప్పడం కాదు. వెళ్ళి నాకు తెలుస్తుంది, నేను తెలుస్తుంది, మీరు తెలుస్తున్న విషయం నాకు తెలియదు, కానీ నేను తెలుస్తున్న విషయం చెప్తున్నా. పరిచర్య అనేది క్రీస్తు ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో, ఆయన ఏంటి అనే విషయాన్ని ప్రభువుని రిఫ్లెక్ట్ చేయటం. రిఫ్లెక్ట్ చేయటం అంటే నీ అంతరంగంలో ఉన్న క్రీస్తు ఆ యొక్క మార్గాలు ఇతరులకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది క్రీస్తు పత్రిక అంటే ఎవరు ఒక వ్యక్తిని చూస్తే జీవిత విధానంలో ఆ సహోదరుడు ఏమై ఉందో లేదా ఆ సహోదరుడు ఏమై ఉన్నాడు రిఫ్లెక్ట్ అవుతుంది. హృదయ అంతరంగం ప్రభు యొక్క కాంతి కిరణాలతో ఆత్మ సంబంధమైన తేజస్సుతో కిరణాలతో తర్వాత క్రీస్తు ఏమై ఉన్నాడనే ప్రతి సత్యంతో నీ హృదయం తేజలేనప్పుడు అందులో నుంచి ప్రకాశమానమైనటువంటి ఆ వాక్యం నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. అది పచ్చింది. రెండు విషయాలు చెప్తాను నేను. ఎన్నో విషయంలో ఎన్నో విషయాలు రాయి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని గురించి రెండు మూడే చెప్తున్నాను నేను. ఇంకా గ్రహించినట్లయితే కనుక క్రీస్తుని ప్రతిఫలించే మార్గం ఏంటి అనేది మూడు నాలుగు విధాలుగా ఉంది. మూడు నాలుగు విధాలుగా ఉన్నాయంటే ఒకటి మనం తెలుసుకున్నటువంటి దేవుడు ఏంటంటే ఆయన యొక్క మానవత్వం, రెండవది ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క మహిమా స్వరూపం. ఆయన మహిమా స్వరూపం మూడు విషయాలు ఈ బైబిల్ ఈ సువార్తలో తెలియపరచాయి. ఆయన యొక్క దైవత్వం కానీ మానవత్వం కానీ ఆయన యొక్క మహిమ స్థానాలు కానీ ఈ సువార్తలు తెలియపరిచి తర్వాత పత్రికలు ఆయన మహిమను ప్రకాశింపజేసే పత్రికలు కూడా. మరి ప్రకృతి వచ్చేపటికి ఆయన ఏమై ఉన్నాడనే సత్యం భవిష్యత్ కాలంలో రాబోయే క్రీస్తు ఆయన ఉగ్ర రూపం అగ్ని వంటి ఆయన స్వరూపం ప్రకటన రంగంలో నేర్పించబడింది. నాలుగు విధాలుగా నాలుగు విధాలు నాలుగు విషయాలు చెప్పాను. ఇంకా చూసినట్లయితే కనుక అపోస్తలుల రెండు కొరింథీయుల రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఒకటి వచనంలో అంటే రాడ్డాలో రాస్తాడు మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని. చదువుతాను ఒకసారి రెండు కొరింథీయుల ఆరో అధ్యాయంలో ఒకటో వచనం కాగా మేము ఆయనతోటి పరిమారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొంచున్నా. నేను మిమ్మల్ని భద్రమాడుకుంటున్నా ఏంటంటే దేవుని కృప అనేది దాన్ని వ్యర్థం చేస్తుంది. ఆ కృప కూర్చి ప్రవక్తలు ప్రవచించారు. పూర్వకాలం ఉన్న ప్రవక్తలు, పూర్వకాలం ఉన్న రాజులు, ఏంటి కొత్త నిబంధన కొత్త నిబంధనలు పోస్తులు పరిశుద్ధులు ఆ కృపను కూర్చి ప్రవచించి స్తుతిగానం చేశారు. అది స్తుతిగానం చేశారు కృపను గురించి. ఆ కృప అనేది మీరు ఎంత సబ్జెక్ట్ విన్నా ఒకరు చెప్పింది ఒకరు చెప్పలేదు. ఆ కృపను గురించి ప్రేమల గురించి ఎంత సబ్జెక్ట్ మీకు చెప్పినా నేను ఒకరు చెప్పినట్టు నేను చెప్పలేదు, నేను చెప్పినట్టు ఒకరు చెప్పలేదు. ఆ యాంగిల్స్ ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉంటే ఆ కణజాలాలు అన్ని విధాలుగా ఈ బైబిల్ గ్రంథం దాచిపెట్టబడి ఉంది. ఒక వ్యక్తి ఆత్మచేత పడినప్పుడు, ఒక వ్యక్తి చెప్పు సత్యముగానే మూలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కణజాలాలు వాళ్ళకి రూప యొక్క ప్రేమ యొక్క పరిశుద్ధత యొక్క మహిమ ఆ దైవిక రూపం వానికి లేకపోతే ఆ మహిమా స్వరూపానికి ఈ కణజాలాలు మీ అంతర్యాన్ని తీసుకెళ్ళడం మాత్రం కాకుండా మీ అంతర్యాన్ని నింపుతాయి.
నీ అంతర్యాన్ని తెలియచేస్తే తెలియచేటువంటి అంతర్యాన్ని ఆ దర్శనంతో ఆ మహిమాయుక్తిని తెలియవంతుని కృపాభరితుడైన ప్రభువుతో లేకపోతే ప్రేమాభరితుడైన క్రీస్తుతో ఈ కణజాలాలు నీ ఆత్మలో నింపబడటం నువ్వు ఇప్పుడు గమనించుకో. ఎప్పుడు గమనించుకుంటారంటే ఒక వ్యక్తి తన అంతర్యం పాపంలో కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందంటే పరిశుద్ధులు కూడా కొట్టుకుంటారు పాపం. అంటే ఎంత పరిశుద్ధులైనా సరే, ఎంత పరిశుద్ధులైనా సరేనండి, ఒక వ్యక్తిని మాట అంటే, ఒక మాట అంటే, ఒక వ్యక్తిని చిరాకు అంటే, నేను చెప్పేది పాపం అనేది మన పాపం చేయదు. ఒక వ్యక్తిని చిరాకు, ఒక వ్యక్తిని పిండి తులనడితే, తులనడం వస్తున్నారు హృదయంతరంగంలో ఒక ఏ భావం హృదయంలో కలిగితే తను పాపం చేసిన కూడా అనమాట. ఆ విధంగా ప్రభు నుంచి విషయాలు, ఎందుకంటే ఒక హృదయంలో దైవత్వం కనుక లేకపోతే సంఘాలు అభివృద్ధి చెందవు. నేటి సంఘాలు చీలిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. నేటి సంఘాలు ఎంతో ప్రకాశించే సంఘాలు రెండు భాగాలు అయిపోతున్నాయి, లేకపోతే కొన్ని సంఘాలు క్షీణించిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ దైవత్వం యొక్క ఈ కణజాలాలు నేటి పరిశుద్ధుల్లో ప్రకాశిస్తున్నాయా లేదా అనేది, సేవకు జీవితంలో ముందు ప్రకాశిస్తున్నాయా లేదా అని నేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు, కానీ నా హృదయం ప్రభు బయలుకి వచ్చిన విషయాలు మిమ్మల్ని చెప్తున్నా, చెప్పక తీరాల్సిందే. ఒకరిని పాయింట్ అవుట్ చేసి చెప్పండి. కొన్ని కొన్ని సంఘాలు చాలా బలంగా అభివృద్ధి, ఒక సేవకుడు సేవకుడు వెళ్ళిపోతుంటే ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి నాయకుడు దగ్గరికి వెళ్ళి, అది ఒక వ్యక్తిని నేను గమనించుకున్నాను, మా నాయకుడు గవర్నర్ గియాన్ లాగం గారు, ఆయన సంఘాలు పట్టడంలో ఒక సేవ వెళ్ళిపోతుంటే ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చేతులేసి కౌలించుకుని నువ్వు చూసే అన్నారంటే అదే దుష్టత్వానికి దుష్టత్వం చూపడం కాదు, తిరుగుబాటుతనానికి తిరుగుబాటు చూడటం కాదు. ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే నీ ప్రేమ మామూలు నీ గుండెల్లో దాచుకున్న ప్రేమ ఆ వ్యక్తి మీద నువ్వు చూపించగలిగితే సంఘాలు చీలిపోయే సంఘాలు చీలిపోయే సంఘాలు ఏకత్వంతో దేవుడు ప్రకాశిస్తాయండి. అది పచ్చి ఇవన్నీ నేను ఎప్పుడు గ్రహించుకున్నానంటే చాలా ఎంగేజ్ లో గ్రహించుకున్నాను విషయాలు, అప్పుడు గ్రహించుకోబట్టి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. ఆయన పేరేది చెప్పారంటే అసలు ఆయన వృద్ధాప్యం ఉన్న ఆయన మీ చిన్నపిల్లలకు ఉన్న మమ్మల్ని మా తండ్రి మమ్మల్ని చాలా శ్రమలు పెడుతున్నాం. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన గృహంలో మమ్మల్ని చేర్చుకుని మా మీద ఎంత ప్రేమ చూపించారంటే అది వివరించుతాం. ఎంత ప్రేమ చూపించారంటే అటువంటి ప్రేమ నేటి సంఘాలలో ఉంటే సంఘాలలో ఆ దేవుని యొక్క మహిమా శక్తి సంఘాల మీద ప్రకాశమవుతుందని నేను మీతో మాట్లాడుతుంటాను. చెప్పు క్రీస్తుని ప్రకటించడం మేము ఆయన తోటి పెట్టమాలి. మీరు పొందిన దేవుని తోపుడు వ్యర్థం చేసుకో, మీరు వ్యర్థం చేసుకోవాలని తవ్వ వెళ్తున్నాను ముందుకి. ఎందుకంటే ఆగిపోవాల్సి వస్తుంది మధ్య మధ్య రాసిన దాంట్లో తర్వాత రెండు కొద్ది రాసిన పత్రిక చూడండి. ఎందుకంటే క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నారు, క్రీస్తునందు ఈ పరిచర్య క్రీస్తులో భద్రం చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందు ఈ పరిచర్యని భద్రం చేస్తాడు. ఒక వ్యక్తి దీన్ని దాటిపోతే పరిచర్య ఎందు భ్రష్టులైపోతారన్న విషయాన్ని మీతో మాట్లాడుతుంది. ఒక విషయంలో లోపిస్తే తనంతా, ఒక విషయంలో దేవుడికి అవినీతి చూపితే, ముఖ్యంగా సంఘ విషయంలో అవినీతి చూపిస్తే, సంఘంలో ఉన్న సభికుల విషయంలో అవినీతి చూపిస్తే, దేవునితో సమాధాన పడవలసిన విషయాల్లో సమాధాన పడకపోతే, పాప విషయంలో ఆత్మ పరిశుద్ధ స్థానాల్లో వెళ్ళకపోతే, అంతర్య హృదయంలో దేవుడు చెప్పిన స్థానాల్లో అన్న అంతర్యం నిలబడకపోతే, ఏదైతే విడిచిపెట్టుకోవాలో దాన్ని విడిచిపెట్టుకోకపోతే, నీ అంతర్యంలో నీతో పాటు వస్తున్నటువంటి అదృష్ట స్వభావం దాన్ని నీ అంతర్యంలో ఆ స్థానాలు దేవుని ఆత్మ చేత నాశనం చేయబడకపోతే, దేవుని యొక్క స్థితి మహిమ యొక్క కణాలు నీ ఆత్మలో వెదజల పడతాయని, పరిశుద్ధ హృదయంలో వెదజల పడతాయని, ఆ మహిమ కణాలు అంతరే స్థానంలో అలంకరించబడి దేవుని యొక్క సింహాస్త్రం అక్కడ స్థానంలో ఉంటుందని మీరు అనుకోవడానికి వీల్లేదు. అనుకోవడానికి పరిచయం చేస్తామని చెప్పుకోవచ్చు, కానీ ఆ పరిచయం ఉన్న క్వాలిటీ క్వాలిటీ కాదు, క్వాలిటీ క్వాలిటీ అంటే ఎంతో గొప్ప వేల మంది జనం, క్వాలిటీ అంటే ఆయన యొక్క స్వభావ లక్షణాలు, ఆయన దైవత్వం యొక్క లక్షణాలు, ఆయన మహిమ ప్రకాశంలో దాచుకున్న లక్షణాలు, ఆ క్వాలిటీ కావాలని నేను చెప్పాను. అప్పుడు సంఘం అభివృద్ధి దిగత అభివృద్ధి, ఒకరిపై ఒకరు దూషణ నడుపుని, ఒకరిపై ఒకరు నేరారోపణ చేసుకుని, మనం బోధించే బోధలు క్రీస్తు ప్రేమ గురించి చెప్పి చెప్పి క్రీస్తు యొక్క సజీవ స్వభావం గురించి చెప్తా ఉంటే ఎవరికి చేయండి, ఎవరికి ఎక్కువ ఎవరికి ఎక్కువ
అని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నేను క్రీస్తు నన్ను దేవుని ఎదురు బోధిస్తున్నాను రాయటం కోసం ఈ పత్రిక అనేది దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక అనేది రాయబడిన దాంట్లో జీవం కలిగిన దేవుని ఆత్మ రాయబడిన క్రీస్తు పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవం కలిగిన ఆత్మతో క్రీస్తు యొక్క స్వరూప దర్శనాన్ని లక్షణాన్ని మహిమా లక్షణానికి మహిమా స్వరూపం దైవ యొక్క స్వరూపం యొక్క లక్షణాన్ని నీ హృదయం మీద నీ పరిచర్యలో ఆయన నీ గుండెల మీద రాస్తాడండి. నీ జీవిత విధానం ద్వారా నీ జీవిత విధానం ద్వారా ఒకవేళ వ్యక్తి తన జీవిత విధానంలో భ్రష్టుడైపోతే సంఘం భ్రష్టత్వాన్ని వీళ్ళు పొందని అనుకోవాలి. పరిశుద్ధులు నరసింహ సంఘంలో పరిశుద్ధులు నిలబడున్నారు కాబట్టి నేటి సంఘాలు ప్రకాశిస్తానే విషయం కూడా మేము మధ్యలో మాట్లాడుతున్నాం. ఉన్నదన్నట్టు ఈ మాటలు నేను మేము మధ్యలో చెప్పకపోతే నేను ఈ బైబిల్ స్టడీ తీసుకోవటం దేవుని సత్యాన్ని ఉన్నదన్నట్టు నేను మీకు వినిపించకపోతే నేను ఇక్కడ కూర్చుని వ్యర్థమని మాత్రం మీతో నేను మాట్లాడుతున్నాను. ఒకరికి భయపడి నేను వెనక తీస్తే నా ఆత్మ దేవుని ఆనందించదని విషయాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను. నాకు దేవుడు ఇచ్చినటువంటివి ఆయన దేవుని సన్నిధిలో గడిపిన విధానంలో ప్రభు అందించిన తలంపులు ఇవి ఎక్కడ ఎదురు తెచ్చుకున్నటువంటి కావు పుస్తకాలు చూసి చదివినటువంటి కావు ఆ విషయం అది కూడా మేము మధ్యలో చెప్తున్నాను. తర్వాత దేవుని వాక్య భాగంలో మూడు అధ్యాయం మళ్ళీ మూడు అధ్యాయంలో పొందాం. దాంట్లో రాస్తాడండి ఆయన రెండో అధ్యాయంలో రాతి పలక మీద ధ్వని సిరాత ధ్వని వ్రాయబడక మెత్తని హృదయంలో అన్న పలక మీద జీవం వెళ్ళిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీద పరిచర్య జరిగిస్తున్నా అంటే కూర్చుని వాళ్ళు కొన్నైనా కొన్నైన వారి ఆత్మకు అర్థం అవ్వాలి. కొన్నైన ఆత్మ దానికి అర్థం కావాలంటే ఆ వ్యక్తి జీవితంలో మానవ జీవితం అనేది రాతి హృదయం రాతి మనస్సు ఈ రాతి మనస్సు పగలకపోతే బండలు పగలకపోతే యువజనాలు అందరి నుంచి బయటికి రావు. మనిషి అలాగే ఉండి పరిచర్య చేస్తే ఆ గుండెలో నుంచి కఠోరమైన మాటల్లో ప్రేమ ఉబ్బుతుంది బయటికి కఠోరమైన మాటల్లో ప్రేమ ఉబికి బయటికి రాదు. బండ రాతి లాంటి స్థానంలో క్రీస్తు చేసే జీవితం ఆ హృదయం నుంచి బయటికి పొంగి పొంగి పారదని ఆ భూమి ఆకాశాలు పాషాణం వంటివి వర్షం మేఘాలు లేని స్థానాల్లో వర్షం కురుగుతుంది ఉరుములు మెరుపులు ప్రకాశించే ఆ మెరుపులు ఉరుము అందులో ఉంటేనే అంతటి ఆ స్థానంలో ప్రకాశ స్థానాల్లో అంటే మేఘాంబృతమై అటువంటి స్థానాల్లో ఆ వర్షం కురుస్తుంది. అంతర్యంలో ఆ స్థానాలు కనుక హృదయంలో లేకపోతే క్రీస్తు యొక్క జీవం యొక్క మాధుర్యాన్ని ఆ జీవజనాన్ని మీరు త్రాగలేరు కదా స్వామి కూడా దానికి సంఘాన్ని త్రాగించలేదు. సంఘం ఒక విధమైనటువంటి డ్రైనెస్ తో సంఘం నడుస్తుంది ఒక డ్రైనెస్ తో సంఘం నడుస్తుంది అంటాడు దీంట్లో జతరేయాలు అనుకుంటారు. దానిలో సింధూర వృక్షం ద్వారా అగ్రాత్యం సింధూర వృక్షం ద్వారా అగ్రాత్య పై భాగాలు చెప్పలేము కాబట్టి సింధూర వృక్షం ద్వారా అగ్రాత్యండి. ఎందుకంటే సంఘంలో డ్రైన్స్ ఎక్కువైపోయింది సింధూర వృక్షం క్రీస్తు శిలువను ప్రత్యక్షపరిచే సింధూర వృక్షం క్రీస్తు శిలువను ఆనుకున్నటువంటి అబ్రహం ఇస్సాకు యాకోబు వంటి ముద్దులు సింధూర వృక్షాలు ముద్దులైపోయి అవి చిగురించాయి. దావీదు వేరు చిగురై చిగురించాడు నూతన నిబంధనలో క్రీస్తు వేరు చిగురై ఆ సింధూర వృక్షంలో నుంచి ఆయన వచ్చాడు. ఆ చిగురులో నుంచి ప్రకాశమానమైన ఆ చిగురు భూమి మీద ఉదయించింది భూమి మీద ప్రకాశించింది భూమి మీద మొలిచింది. ఏషయా 53లో లేత మొక్కవలే ఎండిన భూమిలో లేత మొక్కవలే ఆయన ఈ భూమి మీద మొలిచాడంటే ఆయన లేత ఆకులతో చిగురుతో అది క్రీస్తు శిలువ దర్శనం పూర్వీకులకు ఇచ్చిన దర్శనం నూతన నిబంధనలో నేటి పరిశుద్ధులకు ఇచ్చిన దర్శనం నూతన నిబంధనలో నేటి సంఘాలకు ఇచ్చిన దర్శనం నేటి నూతన నిబంధనలో సేవకులకు ఇచ్చిన దర్శనం ఆ శిలువ దర్శనం చిగురించిన క్రీస్తు దేవుని మహిమతో ప్రకాశించిన క్రీస్తు పరిశుద్ధాత్మ చేత చిగురించిన క్రీస్తు ఆయన జీవ గ్రంథంలో నేటి పరిశుద్ధులకు జీవ ఆత్మతో నింపినటువంటి క్రీస్తు అని మీరు క్రీస్తు పత్రిక ఉన్నారని తెలీదా మీకు తెలియదా ఏం బోధిస్తున్నాం అనేది అది స్వవిమర్శ చేసుకోవాల్సిన విషయం. మేము ఏం బోధిస్తున్నాం అనేది అది స్వవిమర్శ చేసుకోవాల్సిన విషయం అని మీతో స్పష్టంగా మీకు మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే కనుక క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించున్నాం ఈ పరిచర్య దేవుని ఎదుటి తొలగుతుంది పరిచర్య క్రీస్తు పరిశుద్ధుడు ఆయన పరమాత్ముడు ఆయన నీ పరిచర్యని దేవుని ముందు మేలు దేవునికి అప్పగిస్తున్న పరిచర్య
చిన్న పరిచర్యలో అగ్ని రాజుకుంటుందండి. చిన్న పరిచర్యలో అగ్ని కుటుంబ రాజులేదండి. చిన్న పరిచర్యలో మహిమ ప్రకాశిస్తుందండి. చిన్న పరిచర్యలో ఆ తేజో మహిమ నిలబడి, ఆ చిన్న పరిచర్యలో అగ్ని జ్వాల లాంటి కుణాలు వస్తాయండి. అగ్ని జ్వాల లాంటి కుణాలు ఆత్మని పరిశోధిస్తే మహిమ కలిగిన కుణాలు పరిచర్యని ప్రభావితం చేస్తుంది. ఈ మహిమ పూర్వకాల ముందు ముసుగులే ముసుగు కూడినటువంటి ఉన్నటువంటి మోషే ఇప్పుడు ముసుగులేని ముఖంతో దేవుని యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిబింబించే పరిచర్యండి. దేవుడు దేవుడు తన పరిశుద్ధి మనం ఏ స్థానంలో ఉన్నాం అనేది అది జ్ఞాపకం చేసుకోవాలి. చేస్తూ పోతే నేటి సంఘాలు అభివృద్ధి చెందండి, నేటి సంఘాలు అభివృద్ధి చెంది నా మాత్రం ఉన్నటువంటి సంఘాలు దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని విలువని విలువని ప్రకటించలేనటువంటి వినలేనటువంటి సంఘాలు, బోధించలేనటువంటి వ్యక్తులు, బోధించలేనటువంటి కాపరులు. దయచేసి మిమ్మల్ని అనుకోవకండి, అనుకోవకండి. ఎందుకంటే ఎవరికో ఎవరు తగ్గుతుందో నాకు తెలియదు. వాక్యం మీరు అక్కడే వింటారు, కొన్ని వందల మంది వింటారు ఈ వాక్యాన్ని బయట. ఎవరు తగ్గుతుందో నాకు తెలియదు. కాబట్టి ఈ వాక్యాన్ని ఈ మధ్యలో నేను ప్రకటిస్తూ వస్తుంటున్నాను. తర్వాత చూసినట్టయితే కనుక క్రీస్తుని అంటే క్రీస్తుని వ్యక్తం చేస్తాను, వ్యక్తపరిచేది ఏంటంటే రిఫ్లెక్ట్ అంటే వ్యక్తపరిచేది, క్రీస్తుని వ్యక్తపరిచి ఆయన ఏంటి అనే విషయాన్ని దాంట్లో దాంట్లో ఒక ముదిరిన తండ్రికి నన్ను చెప్పలేను కాబట్టి కింద పక్షభాగంలో 5వ వచనంలో మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించకు, మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన కనుక అక్షరము కాదు కానీ ఆత్మకి పరిచయకు మాకు సామర్థ్యం కలిగించన్నాడు. మా సామర్థ్యం అది మాది కాదు, అది దేవుని వలన కలిగింది. ఆ సామర్థ్యం విద్యలేని పామరులు అపోస్తలు, విద్యలేని మాట లేని మాట దాటిగా మాట్లాడలేని వారు, నోటి మాట చేత ఏమి చెప్పలేని వారు. మాకు సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వలన వచ్చింది. దేవుని వలన కలిగింది సామర్థ్యం. నేటి సంఘ వ్యవస్థలో దేవుడు వాడుకుంటున్నాడు పరిశుద్ధులు అంటే కొంతమంది నోటి మాట మాట్లాడలేదు, కొంతమంది మూలలు ఉంటారు. అటువంటి వారి చేత తన కార్యం నెరవేర్చుకుంటాడు ప్రభు, నెరవేర్చుకుంటాడు. అందరు వచ్చి మాట్లాడలేరు, అందరు వచ్చి పబ్లిక్ గా మాట్లాడలేరు బయటకు వచ్చి. కానీ కొంతమంది మూలలు ఉంటారు, మూలన మూలలోని స్తంభాలు ఉంటాయండి. దాని ఆ స్తంభాలు మీద సంఘం నిర్మితమైంది. ఆ స్తంభాలు స్తుతి యాగం అర్పించే స్తంభాలు, క్రీస్తు మహిమలో ప్రకటించి ప్రకాశింపజేసే సంఘ స్తంభాలు, కృపకు మూలమకు ఆ స్థానాలలో నిలబడినటువంటి స్తంభాలు, క్రీస్తు ప్రేమకు నిలయమైనటువంటి స్తంభాలు. ఎవరుంటారు? పరిశుద్ధులు, స్త్రీలు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఎక్కువ స్త్రీలు ఉంటారు అని చెప్తున్నాను మీ మధ్యలో. బ్రదర్స్ కూడా ఉంటారు సాధారణంగా. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది స్త్రీలు చూశాను, నేను అలా చూశాను. నిలబడతారని మూల స్తంభాలగా ఆయన కనుదృష్టి ఎక్కడ పడుతుందండి? ఆ స్తంభాల మీద పడుతుందండి. ఆ స్తంభాల మీదే ఆ సింహాసనం నిలబడింది. మహిమలైన స్తంభాల మీద ఆయన సింహాసనం నిలబడింది. ఆయన అనుకున్నది స్త్రీలు, అటువంటి స్త్రీలు అండి సింహంలో నిలబడి వృద్ధులు నిలబడి ఉన్నారండి. వృద్ధులు 9 సంవత్సరాలు వృద్ధులు, 100 సంవత్సరాలు వృద్ధులు నిలబడి ఉన్నారు స్త్రీలు. ఆ విధంగా సంఘపరిచి కొనసాగించబడటానికి తన చేతులు నెరవేర్చుకోవటానికి ఆ విధంగా గొప్ప కార్యం చేస్తాడండి, నా చేస్తూ వచ్చాడండి అన్న. దాంట్లో మా సామర్థ్యం అది మాది కాదు అంటారండి. దాంట్లో అది దేవుని వల్లనే కలిగి ఉంది. తర్వాత ఒక అదే 2వ అధ్యాయంలో 2 కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ రాసిన పత్రికలో ఈ 2 కొరింథీ రాసిన పత్రికలో కొంచెం నేను దాన్ని ఏమి రాయబడిందంటే నీ చదివేదానికంటే కూడా ప్రతి ఆలోచనను ప్రతి 10వ అధ్యాయంలో 4వ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన ఉపకరణం దేవుని ఎదుట దుర్గములను పడద్రోహించాలి బలము కలవైనది. మేము వితర్కములను దేవుని గురించి జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రదర్శన చేయి సిద్ధపడి ఉన్నాం అన్నాడు. మీరు వితర్కల్ని ఇతర్కలు వాదోపవాదములు, ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే తిరస్కారం, మరొకరు అదే వాక్యాన్ని తీసి మళ్ళీ వ్యతిరేకంగా బోధించడం, ఇలా సంఘ వ్యవస్థలు దొరుకుతాయి. అంటున్నాడు మీరు వితర్కములను దేవుని గురించి జ్ఞానం అడ్డగించు ప్రతి ఆలోచన అది క్రీస్తులకు లోబడినట్టు చెరపట్టి. ఇది చెరపట్టి అంటే అర్థం ఏంటంటే ఈ ఆలోచన విధానం పరిశుద్ధాత్మ దేవస్థానంలో ప్రార్థనలో తిరుగులాటలో దాన్ని చెరపట్టు. మీ అంతరంగాన్ని చెరపట్టు అంటే దానికి గాలి రాకుండా దానికి చిగురు రాకుండా అది విజృంభించకుండా ఆ ఆలోచన నీలో నుంచి నీలో అది బూడిద అయిపోయినటువంటి స్థానాన్ని
క్రీస్తు లోకంలో చెరపట్టుకో. అది నీలో నుంచి బయటకు వచ్చిందంటే సంఘం నాశనం అయిపోతుంది. ఎందుకు సంఘాలు నాశనం అయిపోతుంది అంటే అందుకు నాశనం అయిపోతుంది. పరిశుద్ధ దేవునికి సంఘాలు ప్రకాశించే సంఘాల్లో సంఘాలలో అగ్ని రాజేస్తున్నారు అన్నమాట. ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబట్టి లోబడి చెరపట్టి సమస్తమైన అవిధేయత ప్రతిదానం చేసి సిద్ధపడి ఉన్నాము. దాన్ని ప్రతిదానం చేస్తున్నాం. ఎక్కడికక్కడ దాన్ని కూల్చివేయడానికి, ఎక్కడికక్కడ దాన్ని బుడిచేయడానికి ఈ ఆలోచన విధానాలు అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాను అనమాట. అందుకు దాన్ని ముందుకెళ్ళడానికి కుదరదు కాదు. తర్వాత అందుకోసం మన కొత్త నిబంధనకు ఆత్మకే పరిచారుగా ఉండదు, ఆత్మకే పరిచారులు ఉండదు అనే విషయాన్ని అపోస్తలుల నుండి కొరింగి రాసిన పద్ధతి, ఒకటో కొరింగి రాసిన పద్ధతి రెండో అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉంది. రెండో కొరింగి రాసిన పత్రిక, ఒకటో కొరింగి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో దాంట్లో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఒకటి రెండు చెప్తానంటే, ఒకటి ఏంటంటే, ఒకటి ఏంటంటే రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం పాశ్చాత్యులతో కానీ జ్ఞానాత సేవ దేవుని మరవాన్ని మీరు ప్రకటించలేదు. యేసు క్రీస్తులు తప్ప, ఏ సిలువ వేయబడిన క్రీస్తులు తప్ప నాకు ఇది కూడా తెలియదు. ఇది సెంటర్ పాయింట్ అండి ఒక విశ్వాసానికి. ఎందుకు సిలువ సిలువ అని మీ మధ్యలో మాట్లాడతారు? సిలువ యొక్క స్వరూపం అనేది అది దానిలో క్రీస్తు యేసు యొక్క దైవత్వం పడి ఉంది, క్రీస్తు యేసు యొక్క మానవత్వం పడి ఉంది, క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపం పడి ఉంది. దానిలో ఈ యొక్క స్వరూపం గుణగణాలు ఆ సిలువ దాచి క్రీస్తుగా దాచినట్టుబడి ఉంది. దాని గురించి నేను వివరణగా చెప్తే సమయం సరిపోదు కాబట్టి, నీ తెలుసు కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్తున్నా. తాను నీ ఆత్మ వద్దలినప్పుడు వద్దలినట్టే శిలో స్వరూపంలో నీ ఆత్మ వద్దితే ఒక పక్క మానవ రూపంలో ఉన్న క్రీస్తుని ఆత్మ అర్థమైతే దైవిక స్వరూపం ఉన్న క్రీస్తుని అర్థమవుతుంది. దైవిక స్వరూపం ఉన్న క్రీస్తు అర్థమైంది, క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపం నీ ఆత్మకు అర్థమవుతుంది. అర్థమవటం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ యొక్క కణజాలానికి నీ పాపం, నీ పాపం హృదయం ఉంటే నా దగ్గర పాపం హృదయం, నాదే పరిశుద్ధ హృదయం అంటల్లా, ఈ ఈ పరిశుద్ధ హృదయం చేయబట్టడానికి ఈ ఆత్మ విలవిల విలవిలాడుతుందని దేవుడు. అయ్యో నా ప్రతి ఆలోచన తీసుకుని లోబడినట్టు చెరపట్టబడి ఈ విషయంలో తప్పిపోయిన కృప, ఈ విషయంలో నా అంతరాత్మ వేదన పడుతున్న కృప, ఇటువంటి స్థానంలో నేను ఉంటే నీ పరిచయం ఎలా చేస్తాను, నేను ఎలా జరిగిస్తాను కృప? నీ పరిశుద్ధమైన పరిచయం, పరిశుద్ధులకు అప్పగించే పరిచయం, పరిశుద్ధులకు అప్పగించబడినట్టు పోదు. సిలువ కొనగలని ప్రజలు ఆ పరిచయం, ఆత్మ సంబంధమైన పరిచయం. ఆయన ఫిలిప్ రాసిన రెండో అధ్యాయం, ఆయన దేవుని స్వరూపం తెలియని వాడే, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడదని బాధించుకుంట దాసుని స్వరూపంగా తెలుసు తను తన వ్యక్తిగా చేస్తున్నాడు. రెండు గురించి రెండో అది ఫిలిప్ రాసిన పద్ధతి రెండో అధ్యాయంలో తను తాను వ్యక్తంగా చేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే, ఇది అర్థమవుతుందా? ఆయన దాసుడు, ఆయన దాసుడు దాసుడు కాదు, పరలోకం నుంచి భూమి దిగొచ్చాడని అర్థమవుతుందా? దానిలో నీ హృదయం దాసుకమైతే దైవత్వంలో నీ ఆత్మ వద్దలుతుందండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను నాకు ఎక్కడ దొరకలేకపిస్తారు, నేను ఎక్కడ ఏమి కావనిపిస్తారు తెచ్చుకునేటువంటి జ్ఞానం కాదు. అంతరాత్మ వేదన పడుతుంది, అందరూ తులసేస్తుంది, పరిచయం మీద రాళ్ళు పడుతుంది. నీ పరిచర్య మాకు అవసరం లేదని అంటున్నప్పుడు దైవజ్యులు, నీకు ఈ నీ పరిచర్యలో మా పరిచర్యలో నువ్వు నిలబడటానికి అధికారం లేదని అంటాడు. నీ ఆత్మ క్షీణిస్తున్నప్పుడు క్షీణిస్తున్నట్టు వేదన పడుతుంది. నువ్వా ఇంత ఉన్నతమైన పరిచర్య దాచబడి ఉంటుంది కానీ నీ ఆత్మ వేదన పడుతుంది. నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే నీ హృదయాన్ని పట్టుకుని, నీ అంతరాత్మను పట్టుకుని క్రీస్తు దైవత్వంలోనికి నిన్ను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నేను తగ్గించుకోవడం ఏంటో ఇంత వాక్యం చెప్పి నేను ఒక దాని మీద తగ్గించుకోను, ఏదో చిన్నది వస్తుంది ఎవరితో వస్తుంది పాపం, అప్పుడు నా హృదయంలో ఉంటుందండి ఇంత వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి ఎడుస్తానండి. రహస్యంగా దేవుని సన్నిధిలో ఎడుస్తాను. ఎలా ఎడుస్తానంటే ఒక పసిపెట్టి ఏడ్చి ఏడుస్తానండి దేవుని సన్నిధిలో. ఎవరైనా ఒక మాట అంటే కానీ నన్ను ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే నేను ఎడో, నేను ఎడో నా హృదయానికి అది హృదయంలో గుచ్చుకోదండి. కానీ నేను ఎవరైనా ఒక మాట అంటే నా హృదయం విలువలాడుకుందనే విషయం కూడా మీకు చెప్తున్నాను. మీతో ఈ ఈ మాటలో ఈ జీవిత విధానాన్ని అనుభవించి చెప్తున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అరగంటే ఇంకొకటి మధ్య మధ్యలో నేను వదిలేస్తుంటే చెప్తాను. తర్వాత ఈ రెండో అధ్యాయంలో ఎన్నో విషయాలు రాయబడి, ఎన్నో విషయాలు రాయబడి దానిలో ఎస్ఎస్ చెప్తుంది ఏంటంటే
మొట్టమొదట వాక్చాతుర్యం తొక్కుంది అన్నాడు. జ్ఞానం తొక్కదు. సిలువ ఏమండి క్రీస్తుని నటిస్తున్నాను అన్నాడు. తర్వాత నిన్ని మధ్యలో ఎరిగాను అన్నాడు. ఏమెరిగాను అంటే ఏసునే, సిలువ ఏమని ఏసునే ఎరిగాడు. ఏసులో సంపూర్ణత ఉంది, ఏసులో పరిపూర్ణత ఉంది, సిలువలో పరిపూర్ణమైన మార్గాలు ఉన్నాయి. భూపరాల్లో నిలబడిన సిలువ, ఉత్తర దక్షిణ దక్షిణాల మధ్య నిలబడిన సిలువ, ప్రపంచంలో నిలబడిన సిలువ, పరలోకానికి భూలోకానికి మధ్యలో నిలబడిన సిలువ, ఆ సిలువ క్రీస్తు యేసు యొక్క శరీరూపిగా వచ్చినటువంటి ఆ సిలువ మార్పు ఉంది. శరీరూపిగా ఆయన వచ్చినటువంటి ఆ సిలువ ఉంది. ప్రాణం పెట్టినట్టు ఆ మార్పు, ఆ మార్పు నీ ఆత్మకు అర్థం కావాల్సిన అది అర్థం కాకపోతే ఈ దైవత్మిక క్రియ కానీ, ఈ దైవత్మిక మార్గాలు కానీ, ఈ మహిమైన మార్గాలు కానీ నీ ఆత్మకు అందవు 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 అందవు. ఎటు పరిస్థితులు కూడా అందవు, నేను గొంతు చూసుకున్నా కూడా అందవు. అందుకోసం అందుకోసం నీ దాంట్లో 5వ వచనంలో నీ విశ్వాస మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని దాంట్లో కాకుండా ఆఖరి చెప్తాను. సమయం తర్వాత 11వ వచనంలో ఆత్మ దేవుని మర్మం పరిశోధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆత్మ ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ హృదయాలని నీ హృదయంలో పెట్టాడంటే లేఖనాలను పరిశోధించేటటువంటి ఆత్మ నీ హృదయంలో దాచబడింది సుమా. లేఖనాల్ని వాక్యాన్ని పరిశోధించే ఆత్మ నీ హృదయంలో దాచబడి అండి. నేను ఎత్తైన కొండ శిఖరాలలోకి, లోతైనటువంటి లోయల్లోకి, ఉన్నత పరిమైన రుమాంతరమైనటువంటి మహిమ కలిగినటువంటి అగ్ని వంటి సినాయి కొండ, అంతేకాకుండా అంతేకాకుండా కలవరి కొండ మీదకి, కలవరి కొండ మీద నీ ఆత్మ తేజోమయం అయితేనే ఈ అన్ని మీకు అర్థమవుతాయి. కలవరి కొండ మీద ఈ ఆత్మ తేజోమయం కాకపోతే ఇవన్నీ కూడా ఆత్మకు అర్థమవుతుంది, అర్థం కావు, అర్థం కావు. గ్రహింపజేసి కలిగజేసే ఆత్మ జ్ఞానాత్మ, సత్యమును ప్రత్యక్షం వచ్చే ఆత్మ జ్ఞానాత్మ, జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి మార్గం ఆత్మకు అందించే ఆ ఆత్మ, దాని మీద తన బుద్ధి బుద్ధి జ్ఞానాన్ని కలుగజేసే ఆత్మ ఆయన. ఎన్ని వాక్యాలు రాయబడి బైబిల్ గ్రంథంలో ఆ నీ అంతరంగంలో ఎన్ని ఉన్నాయో అన్ని కణజాలాలు నీ ఆత్మలో నింపుతుందండి. ఒకటి జ్ఞానంలోనికి వెళుతుంది, బుద్ధిలోనికి వెళుతుంది, సత్యాన్ని ప్రత్యక్ష వచ్చే దాంట్లో సత్య స్వరూపమైన ఆత్మలోనికి ఆత్మ వెళుతుంది. తర్వాత ఇంకోటి జలం నేను ఎందుకు కాబట్టి వర్తన చెప్పలేకపోతుంది. అటువంటి మార్గాలు ఈ చిన్న హృదయంలో, ఈ చిన్న హృదయం అంటే మానవ హృదయం, ఎంత చిన్న హృదయం అండి ఈ చిన్న హృదయం. ఆ హృదయంలో దేవుని యొక్క రక్తం యొక్క పోషణతో దేవుని యొక్క మహిమ ఆ చిన్న హృదయంలో ప్రకాశిస్తున్నది సంగతి ప్రవహిస్తాడండి. మన మాటలు ఎక్కువ ఉంటాయి, మన మాటలు ఎక్కువ ఉంటాయి, మన చేష్టలు తక్కువ ఉంటాయి. మన బోధించే విధానం క్వాలిటీ లేకుండా ఏదో చూపిస్తామండి. కోట పొంది రాసిన పని కూడా చెప్పాం, గణనలు లాడు కణాలు, ఇంత స్వరాలు, పంచ స్వరాలు, తాళ చెవులు గుప్తుల యొక్క స్వరాలు, మ్రోగిడి కొంచెం వంటి స్వరాలు ఎన్నో ఎవడతాయండి ఉపదేశంలో. కానీ మెల్లదైన ప్రభు యొక్క ప్రేమ లేన స్వరం నీ గుండెలో నుంచి ఇద్దరు వినగలుగుతున్నారా? అది వినలేకపోతే ఈ సేవింది పెట్టేసింది, సేవింది శాస్త్రమైన ప్రేమ అన్నాడు, పరిపూర్ణమైన ప్రేమ అన్నాడు, సర్వసంపూర్ణమైన ప్రేమ అన్నాడు. ఈ ప్రేమ కణజాలాలు మహిమా కణజాలాలు, ఈ అంతరాన్ని పీల్చిచ్చే కణజాలాలు, అంతరంలో పీలిస్తూ ప్రేమని బయలుపరిచే కణజాలాలు, నీ పరిచర్యలో ఈ మహిమా కణజాలాల్లో ఈ దర్శనం ఇతరులకు ఇవ్వడానికి నీ హృదయంలో పెట్టాడే మహిమా కణజాలాన్ని, మహిమా దర్శనాన్ని పెట్టాడే. వేరే దర్శనాలు కాదండి, మహిమా దర్శనం, ఆత్మ యొక్క దర్శనం, దేవుడు ఆత్మ యొక్క దర్శనం, వాక్యం యొక్క దర్శనం. ఈ మహిమా కణజాలాలు నీ ఆత్మలో పెట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుందండి, అర్థం ధరిస్తుంది. దాంట్లో చూసినట్లయితే కనుక దాంట్లో రాస్తాడు, దేవుని ఆత్మ మర్మములను పరిశోధిస్తున్నాడు. నీ ఆత్మని ఆ స్థాయిలో తీసుకెళ్తాడండి. నేను ఉన్న చట్టం ఉన్నట్టు పడేయడు, ఇక్కడ చావన్నాడు, ఇక్కడ ఇక్కడే నేను బతుకు అన్నాడు ఆయన. ఒక వ్యక్తి ప్రభువును కలిగిన వ్యక్తి మూలన్న మూలండి, ఇక్కడ నీ జీవితం ఇక్కడ అంకితం మీకు, నువ్వు మనుషుల కంటే కనపడకూడదు, మనుషుల ముఖాలు నువ్వు చూడకూడదు అనుకున్నా సార్ ఆ మూలన్న వ్యక్తిని ఆయన మహిమ దర్శనాన్ని ఆయన సేవలో లాక్కొస్తాడు బయటికి. ఆయన లాక్కొస్తాడు బయటికి, ఆయన లాక్కొచ్చి తన సేవ కోసం, తన సంఘ నిర్మాణం కోసం ఆ వ్యక్తి వాడుకుంటాడు అనే విషయాన్ని, వాడబడేది ఆయన చేతుల్లో, మనుషుల చేతుల్లో అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత మన్మాలను పరిశోధించడం మాత్రమే కాకుండా చదవను నేను దాంట్లో, దాన్ని చదవను
పదమూడు వచనంలో మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సముద్రంతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో మేము బోధిస్తున్నాం. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన వాటితో మేము నేర్చు వాటితో మేము బోధిస్తున్నాం. ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని చెత్తతో పోల్చడానికి ఈ పరిశుద్ధులు కూడా అంగీకరించారు. ఆత్మ సంబంధమైన విషయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో దాన్ని తీసుకుని కోతులకో నక్కలకో కుక్కలకో పోల్చి బుద్ధి కంపేర్ చేసి మాట్లాడుతున్నాయి. అది దైవజన్యులు కథకు అసలు అటువంటి ఉపమానాలు దేవుని నీతి నెరవేర్చే ఉపమానాలు కావు. అందుకోసం దీంట్లో ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుకోవచ్చు. దేవుని వాక్యం బోధించే విధానం, మీ తత్వజ్ఞానం, మీ యొక్క ఉన్నతమైన జ్ఞానం, మీ సైకాలజీ లేకపోతే ఫిలాసఫీ లేకపోతే థియాలజీ, ఇవన్నీ అవసరం లేదు దానికి, అయ్యే అవసరం దానికి. నీ హృదయాల నుంచి పరిశుద్ధమైన వాక్కులు అగ్నివంటి పొడవేయమంటు ఆ వాక్కులు క్రీస్తుని మహిమైన దర్శనం చూచినటువంటి ఆ యొక్క కణజాలాలు, క్రీస్తు యొక్క నీతిని నెరవేర్చిన ఆ కణజాలాలు, నీతిని ధరించుకున్న నీ హృదయం, పరిశుద్ధతను ప్రేమించిన నీ హృదయం, ప్రభు పట్ల ఆసక్తితో ఉన్నట్టు నీ హృదయం, అది కావాలన్నానికి నీ ఫిలాసఫీ అవసరంలా, థియాలజీ అవసరం లేదు, లేదా ఈ సైకాలజీ అవసరంలా, నీ తత్వజ్ఞానం అవసరం లేదు, ఏం అవసరం లేదండి ఆయన. ఒకవేళ వాళ్ళు అలా ఉన్నా అటువంటి జ్ఞానవంతులైతే వాళ్ళల్లో ఈ జీవకణాలు హృదయం ఉంటారండి, వాక్యాన్ని పరిపరి విధాలుగా బోధిస్తారండి, పరిపరి విధాలుగా బోధిస్తారు. తత్వజ్ఞానం, సైకాలజీ, ఆ యొక్క ఎన్నో మహిమైన తరంగాలు వంటి ఈ జ్ఞానం దాంట్లో ప్రకాశిస్తుంది. అలా అలా జరిగేది బహు తక్కువ నుండి గొప్పలు కూడా ఉంటాయి, నుండి గొప్పలు కూడా ఉండదు. మన జ్ఞానాన్ని బట్టి మనం సేర్చడానికి కాదు దేవుడు వాక్యం, మన జ్ఞానాలు ఎల్లి కూడా కూలిపోతాయండి. దేవుని యొక్క నీతి ఆయన జ్ఞానం అని నిలబడుతుంది మానవుడి అంతటి జీవితంలో. అందుకోసం ఆ విధంగా మేము బోధిస్తాం. ఆత్మ లేకపోతే మాటలు సరే నేను ఎందుకు మొదలుపెడుతున్నాను, దయచేసి నేను వాటిని వచ్చాను కాబట్టి తర్వాత వాటి భాగాలు చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మ సంబంధమైన సమాధి ఒక వ్యక్తి నిలబెట్టడం హృదయం తరము ఎన్నో ఎన్నో వాటికి ఆత్మ సంబంధమైన విషయాలకు నిలయంగా అంటే స్థానంగా ప్రజలు ఉంటుందండి. దాంట్లో అందరూ దేవుని ఆత్మ ఏకమవుతుంది నీ గుండెల్లో, దేవుని యొక్క ఆత్మ యొక్క స్థానాలు నీ గుండెల్లో అంటాడు దేవుడు ప్రభువు దేవచనలో యోహోసువార్తలో. తండ్రి మనం ఏకమే ఉన్నామన్నా వారు ఏకమే ఉన్నవాళ్ళని ఉండవాళ్ళని నేను వారి కొరకు ప్రార్థన చేస్తుంది. నీవు నువ్వు నాకు ఇచ్చిన మహిమ వారికి కూడా ప్రభా ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను. నీ మహిమను నేను ఎలా నిలబడాను అలాగే వారు మనయందు ఆ మహిమలో నిలబడి ఉంటారు. చాలా వాటిలో నేను దాంట్లో ఒక్కొక్క మాట కూడా తీసేయడానికి ఏ ఒక్క మాట కూడా దాంట్లో మాటలు దాంట్లో ఉంది దాంట్లో ఉంది. దాంట్లో ఇప్పుడు ఇద్దరు చెప్పినటువంటి ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి కొనసాగితే అక్కడికి ఆలోచిస్తారు కదా, దాన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తుంది. ఏంటంటే దానిలో జ్ఞానం ఉంది, వివేకం ఉంది, పరిశుద్ధత ఉంది, నీతో కృప ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన దైవత్వం ఉంది, ఆయన మనస్వరూపం ఉంది, ఆయన కణజాలాలు ఉంది, అగ్ని వంటి ఆయన తులుచు మహిమ కణాలు అందులో ఇవన్నీ ఆత్మ అన్ని అందరూ సంపూర్స్తుంది. వన్ బై వన్ వన్ బై వన్ వన్ ఎప్పుడు అంటే నీ ఆత్మ ప్రవసంలో నీ అంతర్యం నీ అంతర్యం ప్రవసం దీనాథ దీనంగా కొట్టుకులాడుతుంది. ఎన్నున్నా సరే నీకు లక్షలు ఉన్నా సరే నీకు ఎన్ని కొన్నో ఎన్నో బిల్డింగ్స్ ఉన్నా సరే నీ జీవితంలో డబ్బు అంటే లెక్క లేకుండా ఉన్నా సార్ ఆ విషయం మాట్లాడతాను, ఆ విషయం మాట్లాడుతున్నాను. దాంట్లో ఒక హృదయాంతరంలో ప్రభు సన్నిధిలో కుట్టుకులాడుతుంది, పక్షి రెక్కలా కుట్టుకున్నట్టు కుట్టుకుంటుందండి. ఎందుకు కుట్టుకుంటుంది? పరిశుద్ధుడైన దేవుని నీతి ఈ మానవ మాత్రమైన నేను ఈ మానవ మాత్రమైన నేను ఎలా నిర్వహిస్తాను ఎలా నిర్వహిస్తాను? పరిశుద్ధుడైన దేవుడి నువ్వు ఈ పాప హృదయంతో నిలబడి ఉన్నాను నేను నీ పరిశుద్ధ స్థానాల్లో నేను ఎలా ఇవ్వగలుగుతాను? ఆ వ్యక్తి పాపం చేయకపోవచ్చు, పాపం చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతాడు. పాపంలో నుండి విడుదల పొందిన వ్యక్తి ఒక్కొక్క అడుగు పరిశుద్ధ స్థానాల్లో మెట్లెక్కుతారండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతారండి. అప్పుడు అర్థమవుతుందండి పరిశుద్ధ జీవితం అంటే అర్థమవుతుంది. ఒక్కొక్క మెట్టు నీతిలో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఆయన మహిమాత్మకమైన గుణగణాలు అంతర్యం ప్రకాశించడం వలన అంతర్యంలో ఆయన యొక్క కణజాలాల్లో ఆత్మ సంబంధమైన కణజాలాలు నింపబట్టడం వలన ఈ పరిచర్య ఎక్కడ తీసుకురాబడుతుంది?
అర్థం లేదు. దేవుని మహిమను ప్రతిఫలింప చేసే పరిచర్యలోకి తీసుకురాబడుతుందండి బైబిల్ నుంచి చెప్తుంది అదే అధ్యాయంలో. అర్థం వలె దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేసే పరిచర్య దేవుడు నీకు ఇస్తాడు. మహిమలో అది అత్యధిక మహిమ మహిమ దేవునికి ఇస్తాడండి. అది మహిమ నేను పరిచర్య ఆత్మ సంబంధంగా ఎన్ని కణజాలాలు నీ ఆత్మ నింపబడుతున్నప్పుడు నింపబడుతున్నప్పుడు దానిలో చెప్పసత్యం కాని వేదనతో కూడిన ప్రార్థన అందులో ఉంటుంది. గురువులు ఉంటాయి కదా, నీ కేకలు ఉంటాయి కదా, ఈ అంతరాత్మలో కేకలు ఉంటాయి, రహస్య స్థానాల్లో ఏడుస్తాం, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాం, రాత్రి గడియల్లో ఆ ఒత్తిడికి తట్టుకోలేవు ఏడుస్తావు ఏడుస్తుంది. ఎందుకంటే నీ చెప్పసత్యం కాని గురువులు అల్లూరి శిలువలో ప్రభు వేదం పెరిగిన ఆమె ఉన్నటువంటి ఆ తీవ్రతని వచ్చు తొలకని గమనిస్తుంది. అందులో ఆ మహిమాస్థానాన్ని నీ ఆత్మ అర్థం ఉంటుంది. అది కనుక ఆ స్పాట్స్ కనుక నియంత్రణలో లేకపోతే ఎంతసేపు ఒకళ్ళు తిట్టి, ఎంతసేపు ఒకళ్ళు దూచి దూషించి, ఎంతసేపు ఇతరుల పరిచయం విమర్శించి, ఇతరుల జీవితాన్ని విమర్శించి, మేమే గొప్ప వాళ్ళం అనుకొని, మాకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకొని అనుకున్న వారి జీవితాల్లో జీరో ఉంటుందండి. జీరో అంతకంటే ఒక్క పాయింట్ కూడా ఉండదండి. 0.00001 కూడా ఉండదండి, జీరో ఉండదు. దాంట్లో అతని జ్ఞాపకం తీసుకోవాల్సింది. అందుకోసం ఈ ఈ యొక్క చెప్పసత్యం కాని వేదనతో కూడినటువంటి ప్రార్థన రోజు అసభ్యతలు ఏమి చేయాలో ఆత్మ తానే చెప్పసత్యమే కాని వీళ్ళతో మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన స్థానం మనంతరే అందుద్దండి. ఎప్పుడైతే విజ్ఞాపన స్థానం ఆత్మకు అందుతుందో నీ అంతర్యం నింపడినటువంటి ఈ యొక్క ఆత్మ కణజాలాలు నీ యొక్క దర్శనాన్ని దేవుని యొక్క మహిమ యొక్క దర్శనంలోకి నీ ఆత్మ తీసుకొస్తుంది. అప్పటి వరకు మహిమ పరిశీలి ఆత్మ మహిమనే కణాలు. రాతి నాకు ఎవరు ఫోటో పంపించారు, మా చెల్లి పంపించింది పొద్దున్న ఫోటో ఏంటంటే ఒక రాతి మీద ఒక రాత్రి సభలో వజ్రాలు దొరికినాయి. దాని వజ్రాలు చెక్కబడ్డాయి, వజ్రాలు రాతి మీద, రాతి కొండ మీద బండ వంటి పెట్టింది, వజ్రాలు చెక్కబడ్డాయండి. బండ వంటి మన కొండ మీద వజ్రం యొక్క నైషేషం చెక్కబడింది. అది మహిమ కణాలు. ఈ పాప హృదయంలో మహిమ కణాలు అంతర్యం చెక్కబడ్డాయండి. అందులో క్రీస్తు దర్శనం లభించిందండి. ఆ పరిశుద్ధుడికి క్రీస్తు యొక్క విమోచన మాకు ఆ దర్శనం లభించిందండి. రాతి వంటి మన జీవితంలో ఆయన రాతి బండ రాతి వలె లోకంలోనికి ప్రభు వచ్చి ఆయన కలవరిస్తున్న మీద జీవచరిత్ర నాకు తెలిసి ఉంది. అది జీవాత్మను మనకి ఇచ్చాడు, జీవం కలిగిన ఆత్మ మనకి ఇచ్చే మనలో నింపడిన ఆత్మ కణజాలాలని మహిమాదర్శనం తీసుకొచ్చాడండి. మహిమాదర్శనం మహిమాదర్శనం అది నేను వివరించలేను, ఆ మహిమాదర్శనంలో నీ ఆత్మ అగ్ని వంటి ఆ ప్రభు యొక్క తీగలని, ఆ యొక్క ప్రభు యొక్క రాసుల్ని, అగ్ని వంటి తెలియమైనటువంటి కాంతుల్ని, లేకపోతే అగ్ని వంటి ఆ మెరుపుల్ని ఈ మహిమ యొక్క స్థానాలు చెప్పడానికి నీ హృదయంలో చిడుకులు మెరుస్తాయండి. ఎప్పుడు మెరుస్తాయండి, నువ్వు వేదన పడుతున్న నువ్వు అంగారుస్తున్న సమయం. నాకెవరు లేరు ప్రభా, ఒక్కడే అనుకున్నావు అనుకున్న సమయంలో ఈ ఒక్కడో నన్ను ఇష్టపడ్డ ప్రభా, నువ్వు ఒక్కడే అనుకున్నావు నాకు ఇష్టం, నన్ను ఇష్టపడేవాడు ఒక్కడు, నా జీవితంలో మూలమైనగా నిలబడింది నువ్వే అని ఎన్నిసార్లు ప్రార్థన చేయాలనుకున్నామని అలా ప్రార్థన చేసిన వ్యక్తి ఈ జీవితంలో ఈ యొక్క విరుపు తీగలు, ప్రకాశమైన విరుపు తీగలు ఆ మహిమను నీ ఆత్మ వెలసగితే అది నీ మహిమలైన పరిచయం, అది మహిమలైన పరిచయం. అటువంటి మహిమలైన పరిచర్యలు నీకు పరిశుద్ధి ఇచ్చాడండి. అప్పుడు దాంట్లో అంటాడు ఆయన ఉంది 3వ అధ్యాయంలో 2వ కొరింథీయులలో 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. మనమందరం ముసుగులేని ముక్కుంటాం ప్రభు యొక్క మహిమను అర్థం వరే ప్రతిఫలించాడు. మనమందరం కూడా ముసుగులేని ముక్కుంటాం. అప్పుడు మూసే ముఖం మీద ముసుగు వేసుకుంటాం. ఇప్పుడు ముసుగులేని ముక్కు నీ హృదయానికి ప్రభుకి మంచి పుస్తకం లేదు, నీ హృదయానికి ప్రభుకి మంచి పుస్తకం లేదు. ఈ మహిమా నేత్రాలు ఆత్మకి ఇవ్వట్టాయి. నీ అంతర్యం నీకు కలిగిన కణాలతో, మహిమ కలిగిన కణాలతో నింపడటం గమనిస్తాం. అందులో ఇన్ఫిలింగ్ స్పిరిట్ అనేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతర్యాన్ని ఫిల్ చేసే కణజాలాలు నీ హృదయం ఉన్నప్పుడు ఈ మహిమా దర్శనం అనేది ఎలక్ట్రిక్ లేకపోతే మిరపకాంతులు లాంటి కాంతిలో నీ హృదయంలో స్పాట్స్
కలుపుకొని పిలిస్తే ఆ దర్శనం అనేది దేవుని వాక్యంలో మహిమ నీ ఆత్మ అందుకు లేకపోతే దేవుని కోసం ఉన్నతమైన సేవ చేయలేదు మాట్లాడుతున్నాను. తర్వాత ముసుగు లేని ముఖంతో దేవుని మహిమను అర్థం వల్ల ప్రతిపెట్టుకుని చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందించు అధిక మహిమ మహిమ నుండి అధిక మహిమ పొందించు. వీటి మధ్యలో క్రాస్ నిలబడింది, క్రాస్ నిలబడింది వీటి మధ్యలో. ఏం చేస్తున్నా టైం 5 నిమిషాలు ఉండదు. క్రాస్ నిలబడింది, సిలువ నిలబడింది, మహిమ నుంచి అధిక మహిమ 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 నుంచి అధిక క్రాస్ ఎందుకు సిలువ ఎందుకు నిలబడింది అంటే నిలబడింది అంటే పరిశుద్ధుడు ఆయన మహిమాస్వరూపుడు, ఆయన మానవ స్వరూపిగా లోపల రాడు. ఈ స్థానాలు నీకు లభ్యమవుతాయి. అది 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 పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క మహిమ దర్శనం. ఎవరైతే రక్తాన్ని స్వీకరించారో, రక్తం చేత హృదయం పరిశుద్ధపరచబడిందో ఆ హృదయానికి పునరుత్థాన మహిమ యొక్క కణజాలాన్ని ఆత్మ గమనించాడండి. ఓ సహోదరుడు ఆ సహోదరి అది గ్రహించుకో, అది గ్రహించుకోకపోతే నేను సేవ ధన్యమవు, సేవ ఉన్నతమైన స్థానాలకు ఎక్కదు, మహిమ లేని స్థానాల్లో సేవ ప్రతిఫలించదు, దేవుని యొక్క ఉన్నతమైన దర్శనంలో సేవ నిలబడదు. బైబిల్ గ్రంథంలో దాచబడిన దాచబడినటువంటి ఆ ఉన్నతమైన స్థానాలు మహిమ లేని స్థానాల్లో నీ అంతరాత్మ ఏకమవటం గమనిస్తావు, నీ అంతరాత్మలో ఆ దర్శనం కలగటం గమనిస్తావు. ఎంత ఈ దర్శనంలో మనం ఊహించినవి మనం తలంచినవి కావు, మనం చెప్పేవి కావు. ఆత్మ ప్రత్యక్ష ఎందుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంత ధన్యకరమైందో, ఆ కుటుంబం ఎంత ధన్యకరంగా ఉందో తీసుకొస్తాడు దేవుడు, సంఘాన్ని ఎంత ధనికరంగా తీసుకొస్తాడు దేవుడు. అది నీ సేవకుడిచ్చిన దర్శనం, నీ సేవకుడిచ్చిన దర్శనం. అందుకోసం దీనికి ముసుగు లేని ముఖంతో దేవుని మహిమను, దేవుని మహిమను నీకు ప్రభుకి మధ్య ముసుగు లేదు, కా తెర లేదు, ఆ తెర విడదీయబడింది. ఆ తెరలో నీ ఆత్మలో కుమ్మరించబడిన సత్యాలు ప్రభు మహిమా ప్రకాశంలో నీ బయలుదేరి ఆ యొక్క దర్శన పాఠ్యాలు, ఆ సేవ యొక్క పరిచర్య లోకంలో లోకంలోకి లేక సంఘంలోనికి, సంఘం నుంచి లోకంలోనికి విరసన పడుతుంది. విరస అటువంటి పరిచయం ప్రభు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ప్రభు జీవించు ప్రభు ఆయన స్తోత్రములు తగ్గి వందనములు. ఈ ఘనమైన నామం ఈ విధంగా హెచ్చించబడ్డానికి ప్రభు, ఈ పరిచర్యను చేయగలడానికి ఇది నియమం జరిగింది, కానీ నా వల్ల ఏది కూడా జరగలేదు. హృదయం నిర్జీవమైపోయినప్పుడు, ఏ తలంపులు హృదయంలో లేనప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలో అన్నప్పుడు ప్రభా నీ కణజాలాలు తండ్రి హృదయంలో దాచిపెట్టబడిన కణజాలంలో ప్రభా వెలుగు వంటి నీ కాంతి అగ్ని కాంతి పాత్రలో మెరిస్తేనే నేను సభలో నిలబడగలను ప్రభా. లేదా అపాత్రాలైన నేను, ఎన్నిక లేనిదాన్ని నేను ఈ సభలో నేను ఎలా నిలబడగలుగుతాను ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించు, ఈ సేవ ఆశీర్వదించు ప్రభా, ఈ సేవ ఆశీర్వదించు ప్రభు. పుట్టి సేవ అయితే నేలమైపోతుంది కానీ మహిమైన పరిచయం అయితే గుండెల్లో కణజ కణాలను పాప యొక్క కణాలని కూల్చివేసి ఈ మహిమా కణాలు ఆత్మలో ప్రకాశింపజేస్తుంది ప్రభావి పరిచర్య. అది పరిశుద్ధులకు ఇచ్చిన పరిచర్య ప్రభావం ప్రభావ. మీరు ఆశ్రయం ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని సేవకురాలని మీరు ఆశ్రయించుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ మేడం గారు. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా.